నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృశ్చిక రాశి వారికి ఏలినాశని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ప్రతి విషయంలో కూడా ఏదో రకమైనటువంటి ఎదురుగాలి తప్పితే వాలుగాలి మాత్రం ఉండదు. దీన్ని సానుకూలం చేసుకోవడానికి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ప్రతి విషయంలోనూ మీకు అడ్డుదగులుతున్న వ్యక్తులు, మిమ్మల్ని విమర్శిస్తున్నటువంటి వ్యక్తులు, పక్కన చేరినటువంటి శిలసారథం చేసేటువంటి మిత్రులు, వీళ్ళ వల్ల ఇబ్బంది పడే అవకాశం, నష్టపోయే అవకాశం ఉంది. అందుకని మీరు ఒంటరిగా నిర్ణయాలు తీసుకొని ఒంటరిగా ఆలోచనలు చేసి వాటిని అమలు చేయటం వల్ల కొద్దో గొప్ప మీరు లబ్ధి పొందగలుగుతారు. ఏది ఏమైనా అన్ని విషయాలను పక్కన పెట్టి సంతాన పురోగతి కోసం విశేషంగా కష్టపడతారు. అప్పులు చేసైనా సరే వాళ్ళని చదివించాలని చెప్పని నిర్ణయం తీసుకుంటారు. ప్రతి విషయంలో కూడాను ఎదురుగాలి వచ్చినప్పటికీ సంతాన సంబంధమైన విషయాలు మాత్రం సానుకూలమైన పరిస్థితులే గోచరిస్తున్నాయి. ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాలు, వివాహ సంబంధమైనటువంటి విషయాలు ఇవి కొంత ప్రతిబంధకంగా మారతాయి. దీన్ని అధిగమించడానికి మీ సాయశక్తుల ప్రయత్నం చేస్తారు. భగవంతుడి అనుగ్రహం వల్ల ఎవరితో మాటనిపించుకోకుండా మంచి సంబంధాన్ని కుదుర్చుకోగలుగుతారు. పెద్దవాళ్ళ మనసును కూడా మీరు బాధ పెట్టకుండా మంచి నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని, మీ స్థానాన్ని పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా ఈ వారం ఫలించే పరిస్థితిగా గోచరిస్తుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలగబోతుంది అనేటువంటి శుభవార్తను కూడా తెలుసుకోగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం సర్పదోష నివారణతో స్నానం చేయండి. అదేవిధంగా నాగసింధూరాన్ని ధరించండి. దైవికం అనేటువంటి పొడితోటి ధూపం వేయటం వల్ల నరదృష్టి, గృహదృష్టి మొత్తం పోతాయి. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. యోగా వల్ల, మెడిటేషన్ వల్ల, అదేవిధంగా ఇతరత్ర మీరు అనుసరించేటువంటి ఆరోగ్య సూత్రాల వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఏలినాడు శని దోష పరిహారార్థం చెప్పినటువంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించడం వల్ల మరింత మంచి ఫలితాలు పొందుతారు. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయలుదేరేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.